ఎండాకాలంలో తీవ్రమైన వేడి ఉక్కపోతల కారణంగా ఒళ్ళంతా చెమట పట్టడం సహజమే. అయితే వేడి ఉక్కపోతలు లేకున్నా వాతావరణం చల్లగా ఉన్నా ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దైపోతూ ఉంటే అరిచేతులు పాదాల్లో విపరీతంగా చెమటలు పడుతుంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు హైపర్ హైడ్రోసిస్గా పిలుస్తారు. శరీరం అంతటా అధికంగా చెమటలు పోయడానికి జన్యుపరమైన అంశాలు మొదలుకొని థైరాయిడ్ లోపాల వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. ఎక్కువగా చెమటలు పోస్తూ చిరాకు పుట్టించే హైపర్ హైడ్రోసిస్ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒంటికి చెమట పట్టడం చాలా సహజం, నిజానికి అది అవసరం కూడా. ఒంట్లో ఉష్ణోగ్రత పరిమితికి మించి పెరిగినప్పుడు దాన్ని చల్లబరిచేందుకు చెమట అనేది ఏసీ పరికరంలా ఉపయోగపడుతుంది. వేడి ఉక్కపోతలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు, ఎక్కువగా పనిచేసినప్పుడు, కొన్నిసార్లు భయాందోళనకు లోనైనప్పుడు ఒళ్ళంతా చెమటలు పోస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితులేవీ లేకున్నా వాతావరణ పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దైపోతుంటే, అది అరచేతులు పాదాల్లో విపరీతంగా చెమటలు పడుతుంటే అది ఖచ్చితంగా సమస్యే. ఇలా విపరీతంగా చెమటలు పోయటాన్ని డాక్టర్లు హైపర్ హైడ్రోసిస్ అని పిలుస్తారు. ఇందుకు థైరాయిడ్ లోపాలు మొదలుగొని అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు, నరాల వ్యాధులు, క్యాన్సర్లు, మెనోపాస్, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. అరికాళ్ళు అరిచేతుల్లో అధికంగా చెమటలు పోయటానికి కొంతమందిలో జన్యుపరమైన అంశాలు కారణంగా ఉంటాయని చెబుతారు నిపుణులు. హైపరోడ్రసిస్ అంటే కావాల్సిన దానికంటే ఒంటి మీద ఎక్కువ చెమట పట్టదని దాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటాం. ఈ హైపరోడ్రసిస్ అసలుకి ఎందుకు కారణాలు ఎందుకు రావాలి అంటే, మనకి రూమ్లో ఏసీ ఏదైతే మనం టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంటుందో, బాడీలో కూడా హైపోథాలమస్ అనే మన ఏదైతే సెంటర్ ఉంటుందో అది మన టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇది కాక మనకి సరిగా పనిచేయకపోయినా దాని నుంచి వచ్చే సిగ్నల్స్, అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, దాని నుంచి వచ్చే సిగ్నల్స్ ఏవైతే చెమట గంధులు ఉంటాయో, ఎక్రైన్ గ్లాండ్స్ అంటాం, అవి అరిచేతుల్లో, అరికాళ్ళల్లో, ఒంటి మీద అన్ని చోట్ల ఉంటుంది కానీ అరికాళ్ళల్లో, అరిచేతుల్లో, ఆర్మ్పిట్స్ అంటే సంకల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ నర్వస్ సిస్టమ్ కాక మనకి సరిగా రెగ్యులేట్ చేయకపోతే ఇవి కావాల్సిన దానికంటే చెమట సృష్టిస్తూనే ఉంటుంది. అసలు ఈ హైపర్ హైడ్రోసిస్ అంటే అతిగా చెమట ఎందుకు రావాలి అంటే, దాన్ని రెండు రకాలు అనుకుంటుంటాం. ఒకటి ప్రైమరీ రీజన్స్, ఇంకొకటి సెకండరీ రీజన్స్. ప్రైమరీ అంటే జెనెటిక్ పరంగా వస్తుంటుంది, పలానా కారణం అంటూ ఉండదు. సో ఎందుకు చెమట వస్తుందంటే పలానా రీజన్ లేకుండా వీళ్ళకి వంశపరంగా చాలామందికి వాళ్ళ ఫ్యామిలీస్లో పాజిటివ్ ఫ్యామిలీస్ ఉంటుంటుంది. సెకండరీ కాజెస్ అంటే పలానా కారణాలు ఉండుంటాయి. దీంట్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, డయాబెటిక్ వల్ల కానీ, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కానీ, పిచ్యుటరీ గ్రంథి ఇబ్బంది వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్లో ట్యూబర్క్లోసిస్ వల్ల కానీ, లేదంటే కొన్ని రకమైన జ్వరాల్లో కానీ, రేర్గా క్యాన్సర్లు ఉంటాయి, లింఫోమాలు అంటాం, వాటిల్లో కానీ మనము ఈ హైపర్ హైడ్రోసిస్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటుంటాం. యాంగ్జైటీ, ఎక్కువగా మనం యాంగ్జైటీ ఫీల్ అయినా కానీ మనము కొందరిలో మనం ఈ హైపర్ హైడ్రోసిస్ చూస్తుంటుంటాం. ఇట్లాంటి వాళ్ళల్లో సోషల్ యాంగ్జైటీ, వాళ్ళు వాళ్లే ఐసోలేట్ చేసుకుంటా డిప్రెషన్ లోన్ అవుతా ఉంటుంటారు. ఒంటికి చెమట పట్టడం అనేది నిజానికి మంచి ఆరోగ్యానికి సంకేతం. అయితే అధికంగా చెమటలు పట్టడం అనేది ఖచ్చితంగా సమస్యే. కొందరికి ఉళ్ళంతా అధికంగా చెమటలు పోస్తుంటే, మరికొందరికి కేవలం అరిచేతులు, అరికాళ్లలో మాత్రమే ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి. మరికొంతమందికి బాహుమూలల్లో అధికంగా చెమట పడుతూ ఉంటుంది. కొందరికి కూర్చున్న మేరకు ఒళ్ళంతా చెమటతో తడిసిపోతూ ఉంటుంది. ఇలా చెమటలు ఎక్కువగా పోయటం వల్ల నలుగురిలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆఫీసుల్లో సరిగా పనిచేయలేకపోతుంటారు. తరచూ చేతుల్ని తుడుచుకోవాల్సి వస్తుంటుంది. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వటానికి వెనకాడుతూ ఉంటారు. వేసుకున్న చెప్పులు తరచుగా జారిపోతుంటాయి. సాక్సులు చెమటతో తడిసి దుర్వాసన సమస్యగా మారుతూ ఉంటుంది. అధిక చెమట మూలంగా పిల్లలైతే పరీక్షలు రాయటానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేపర్లన్నీ చెమటతో తడిసిపోతుంటాయి. టెన్నిస్, క్రికెట్ ఆడే క్రీడాకారులకు చేతుల నుంచి తరచూ రాకెట్, బ్యాట్ జారిపోతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అధికంగా చెమట పట్టడం అనేది చిరాకు పుట్టించడంతో పాటు ఆత్మన్యూనతను తెచ్చిపెడుతూ ఉంటుంది.
ఈ హైపర్థైరాయిడోసిస్ మనం ఎలా కనిపెట్టొచ్చు, ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే, ఈ హైపర్థైరాయిడోసిస్ ట్రీట్ చేసే డాక్టర్ ఓన్లీ స్కిన్ డాక్టర్లే. వాళ్ళు మీరు దగ్గరున్న డాక్టర్ని అప్రోచ్ అవుతే ఫస్ట్ స్కిన్ ఎగ్జామిన్ చేస్తుంటుంటారు. ఎగ్జామిన్ చేసి మనము ఇంట్లో ఉన్న కార్న్ స్టార్చ్ అప్లై చేసి ఎక్కువ చెమట వచ్చిన తర్వాత ఐడిన్ అప్లై చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఏ చెమట గందులు ఏది యాక్టివ్ ఉందో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలానే హైపర్థైరాయిడోసిస్ క్రైటీరియా ఉంటుంది, అంటే అందరినీ మనం కన్సిడర్ చేయలేము, కొందరినే కన్సిడర్ చేయొచ్చు. దాంట్లో ఆ క్రైటీరియా ఎలా ఉందంటే, పాతికేళ్ల లోపల చిన్న ఏజ్ ఉండాలి, కంటిన్యూస్గా 6-7 రోజులు ఈ హైపర్థైరాయిడోసిస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉండి రాత్రి ఎక్కువ లేకుండా ఉండడం, అంటే ఇవన్నీ క్రైటీరియా మ్యాచ్ అవుతేనే వాళ్ళని హైపర్థైరాయిడోసిస్ కింద వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. మళ్ళీ హైపర్థైరాయిడోసిస్ అంటే ఈ చేతులు కాళ్ళు ఆర్మ్పిట్స్లో కాకుండా బాడీ అంతా కూడా కొందరికి ఎక్కువ స్వెట్ వస్తుంటుంటుంది. సో మనం ఇలా కనిపెట్టిన తర్వాత డాక్టర్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తుంటారు. దాంట్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉందా, చెస్ట్ ఎక్స్రేస్ ఏంటంటే చెస్ట్ ఎక్స్రేస్లో ఏంటంటే ట్యూబర్కులోసిస్ ప్రాబ్లం అని ఉందా, అది అలానే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటిక్ కానీ అంటే షుగర్ వ్యాధి అని ఉందా, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉందా, తర్వాత పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం అవి ఎలా ఉన్నాయి, తర్వాత పిచ్యుటరీ గ్రంథి ఎలా ఉంది, ఆ బ్లడ్ టెస్ట్ చేయించి దాంతోపాటు ఏఎన్ఏ ప్రొఫైల్ అంటే కొందరికి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ అనే కణాలు ఈ ఎక్రాన్ గ్రంథికి రివర్స్ రియాక్ట్ అవడం వల్ల కూడా వస్తుంటాయి, అవి కూడా మనం కనిపెట్టుకోవడం వల్ల సెకండరీ ప్రాబ్లమ్స్ ఏమంటే ఐడెంటిఫై చేయొచ్చు, అంటే పలానా కారణం ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. కొంతమందికి వాళ్ళు వాడే మందులతో కూడా ఈ హైపర్థైరాయిడోసిస్ వస్తుంటుంది. అసలు మనం ట్రీట్ చేయబోతే ఏమవుతుంది, హైపర్థైరాయిడోసిస్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి అంటే ఎక్కువగా చెమట పోయటం వల్ల, ఎక్కువగా అక్కడ ఆ జాయింట్స్లో తడి ఉండటం వల్ల ఒంటి మీద ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువై విపరీతమైన చెమట వచ్చిన దురద మంట వస్తుంటాయి, అంటే దాన్ని ఇంటర్ట్రైగో అంటాం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి. చెమటలతో ఒళ్ళంతా తడిసి ముద్దవుతున్నప్పుడు, అరిచేతులు పాదాల్లో విపరీతంగా చెమటలు పోస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. హైపర్ హైడ్రోసిస్ సమస్యను నిర్ధారించుకునేందుకు డాక్టర్లు రక్తం, మూత్రం, థైరాయిడ్, గ్లూకోజ్ వంటి సాధారణ పరీక్షలతో పాటు స్వేదగ్రంథుల్ని ఆమూలాగ్రం పరిశీలించే అయోడిన్, స్టార్చ్ వంటి పరీక్షలు కూడా చేస్తుంటారు. పరీక్షల్లో మూల కారణాన్ని గుర్తించి దానికి తగిన చికిత్స తీసుకుంటే అధికంగా చెమట పట్టడం అనే సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు. సాధారణంగా యాంటీ పరిస్పిరెంట్ మందులు, గ్లైకోపైరోలేట్ క్రీములు, ఆయింట్మెంట్లతో చెమట సమస్య చాలా వరకు అదుపులోకి వస్తూ ఉంటుంది. కొంతమందికి నర్వ్ బ్లాకింగ్ మందులతో పాటు బొటులినం ఇంజెక్షన్లను కూడా చేయాల్సి వస్తుంటుంది. వీటితో పాటు అధిక బరువు, స్థూలకాయం, హైబీపీ, థైరాయిడ్ లోపాలను చక్కగా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. గ్లైకోపైరోలేట్ క్రీములు, ఆయింట్మెంట్లతో చెమట సమస్య చాలా వరకు అదుపులోకి వస్తూ ఉంటుంది. ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అంటే, ఒకటి యాంగ్జైటీ అనుకుంటే ఎలా ఈ యాంగ్జైటీని, డిప్రెషన్ని మనం ఎలా మనం అధిగమించాలని వాళ్ళ గైడెన్స్ హెల్ప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్ చేసే హెల్ప్ ఎలా ఉంటుందంటే, దాంట్లో మనం 3 రకాలు అనుకోవచ్చు. ఒకటి పైపుత మందులు, దాంట్లో మనం ఇప్పుడు ఎక్కువగా వాడే డియోడ్రెంట్స్, టీవీ యాడ్ చేస్తే మనం డియోడ్రెంట్స్ చూపిస్తూ ఉంటారు. డియోడ్రెంట్స్ యాడ్ చేయడం వల్ల మనము ఎటువంటి మనం ఆ చెమట ఆపలేం, కానీ చెమట నుంచి మనం వచ్చే స్మెల్ మనం తప్పించుకోవడానికి, అంటే అవి పర్ఫ్యూమ్స్ లాగా పనిచేస్తే తప్ప చెమట మనం ఆపవు. నెక్స్ట్ యాంటీ ప్రిస్పిరెంట్స్ అంటే చెమట ఆపే లోషన్స్, జెల్స్, రోలాన్స్లో ఉన్నాయి ఇప్పుడు. దాంట్లో మనం అల్యూమినియం క్లోరైడ్ 20% అనే లోషను రోజు రాత్రి పడుకునేటప్పుడు డ్రై స్కిన్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకోవడం వల్ల ఇవి మనం చెమట తగ్గిస్తూ ఉంటాయి. ఈ మనకి రీసెంట్గా ఫెడరల్ డ్రగ్ అసోసియేషన్ ఉంటుంది, మాకు మందులను అప్రూవ్ కావాలంటే వాళ్ళు అండర్ గ్రామెంట్స్, ఏదైతే ఆంపిట్ సంకల్లో వాడే క్లాస్లో గ్లైకోపోరేనియం అనే జెల్ అన్న క్లాస్ అప్రూవ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే యాంటీప్రిస్పిరెంట్స్ అంటే ఎక్కువ చెమట రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే సోల్స్, ఏదైతే షూస్ వేసుకుంటుంటారో మనము ఎక్స్ట్రా అబ్జార్బెంట్ సోల్స్ ఉంటాయి అవి యూస్ చేసుకోవడము, ఇంట్లో దొరికే కార్న్ స్టార్చ్ స్నానం చేసి రాగానే ఆ స్టార్చ్ చల్లుకోవడం వల్ల ఎక్కువగా స్వెట్ వస్తే అబ్జర్వ్ చేసుకోవడం అంటూ జరుగుతుంటుంది. నెక్స్ట్ మనము పైపూత మందులు కాకుండా ఇంటర్నల్ మందులు ఏమైనా ఉంటాయి అంటే యాంటీకొలినర్జిక్ మెడిసిన్స్ ఉంటాయి, ఏదైతే మనం ఈ థాలమస్ నుంచి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చే ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ బ్లాక్ చేయడానికి మందులు కూడా ఉంటాయి. దాంట్లో గ్లైకోపైరేనమ్ అని, ఆక్సిబిటనిన్ అని, ప్రొపెంథిలిన్ బ్రోమైడ్ అని ఇవి కొన్ని మందులు ఉంటాయి. సెకండ్ లైన్ ట్రీట్మెంట్లో ఐనటోఫోరోసిస్, ఐనటోఫోరోసిస్ అంటే మనము అరికాళ్ళు అరిచేతుల్లో ఎక్కువగా చెమట వచ్చే వాళ్ళల్లో ఒక క్లినిక్లో వచ్చి తీసుకునే ప్రొసీజర్ అని చెప్పొచ్చు. ఇది అరికాళ్ళు అరిచేతులు మనం ఒక చిన్న ట్రే ఉంటుంది,
దాంట్లో మనం ట్యాప్ వాటర్ కానీ ఈ గ్లైకోపరినమ్ లోషన్ కానీ ఉంచి 20 to 25 minutes కంట్రోల్ అయిన తర్వాత తీసుకొని కంట్రోల్ అయిన తర్వాత వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి తీసుకోవడం వల్ల కూడా మనం ఈ ఎక్కువగా స్వెట్ మనం కంట్రోల్ చేయడం చేయొచ్చు. మూడోది ఏంటంటే బొటాక్స్. బొటాక్స్ ఏంటంటే మనం ఏదైతే నుదురుపైన ముడతలు రాకుండా చూసుకుండేది మనం ఈ అరిచేతుల్లో అరికాళ్లలో ఈ ఆంపిట్ సంకల్లో కూడా మనం ఎక్కువ చెమట రాకుండా చూసుకోవచ్చు. అధిక చెమటతో ఇబ్బంది పడుతున్నప్పుడు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా రోజుకు 2 సార్లు స్నానం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఒంటిపై తేమను నిలిపి ఉంచే మాయిశ్చరైజర్లకు బదులుగా సాధారణ సబ్బుల్ని వాడుకోవటం మేలు. సింథటిక్ వస్త్రాలు కాకుండా నూలుతో తయారైన దుస్తుల్ని ధరించటం మంచిది. రోజువారీ ఆహారంలో కారం మసాలాల్ని నూనెల్ని బాగా తగ్గించాలి. సాత్విక ఆహారం తీసుకోవటం మేలు. సిగరెట్, ఆల్కహాల్ వంటివి చెమట సమస్యను మరింతగా పెంచుతాయి. కాబట్టి ఈ అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు. నిద్రించే గదిలో చల్లదనం ఉండేలా చూసుకోవాలి. అలాగే తేలికైన పరుపులు, బ్లాంకెట్లను వినియోగించటం మంచిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చెమట సమస్య తగ్గనప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు చికిత్స తీసుకోవాలి.